वागर्धाविव संप्रुक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। అందరికీ నమస్కారం. 2019 నవంబర్ మాసంలో మాసవారి ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూసుకునే ముందు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ఇంకా ఇతర మిత్రులకి, బంధువులకి, ఆత్మీయులకి చేరవేస్తారని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందితో సబ్స్క్రైబ్ చేయించేటువంటి ప్రయత్నాన్ని కూడా చేస్తారని ఆశిస్తున్నాను. మరొక విన్నపం మీ అందరికీ, నేను చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా కొద్ది కొద్ది మందికి అనుకూలంగాను, కొద్దిమందికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా కొంతమంది సోదరులు చెప్తున్నారు. గురుగారు, సింహరాశి వారికి ఎప్పటి నుంచి బాగుంటుంది, మిథున రాశి వారికి ఎప్పటి నుంచి బాగుంటుంది అని అడుగుతూ ఉన్నారు. జాతకంలో నేను చెప్పేటువంటి గోచార ఫలితాలన్నీ కూడా ఇవన్నీ 60-65% వరకు మాత్రమే ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశాలు. జన్మ జాతకంలో మాత్రమే 85-90% కానీ 95% వరకు కూడా ఫలితాలు పొందుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ విషయాన్ని మీరందరికీ కూడా మరొకసారి ప్రతి మాసం కూడా విన్నవిస్తున్నా నేను. లేనిపోని ఇతరులతో కంపారిజేషన్, నేను చెప్పినటువంటి విధి విధానాలు చాలామంది చెప్పాను. నేను చూసేటువంటి పుస్తకాలు, అనేక రకాల గ్రంథాలని నేను విస్తృతంగా పరిశోధన చేస్తాను, చదువుతూ ఉంటాను. వాటి నుంచి మాసవారి ఫలితాలలో ఎలా ఉంటుంది, రోజువారి ఫలితాలు ఎలా ఉంటుంది, రోజువారి ఫలితాలని చంద్రుడు మరియు నక్షత్రాన్ని, ఆ రోజు లగ్నాన్ని ఆధారంగా చేసుకొని నేను ఫలితాలు చెప్తుంటాను. నేను ఇది జ్యోతిష్యులకే చెప్తున్న విషయాన్ని, జ్యోతిష్యులకే చెప్తున్నాను. మాసవారి ఫలితాలలో రవి ఉన్నటువంటి స్థానాన్ని అనుసరించి కుజ శుక్రుల యొక్క గమనము, చంద్రుడి గమనాన్ని, బుధగ్రహం యొక్క గమనాన్ని అనుసరించి చెప్పేటువంటి ఫలితాలు మాసవారి ఫలితాలు. సంవత్సర ఫలితాలలో గురుణ్ణి, శనిగ్రహాలని, శని ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు, గురుడు ఒక రాశిలో 1 సంవత్సరం వరకు ఉంటాడు, రాహుకేతువులు కూడా ఆల్మోస్ట్ మీకు 6 నెలల నుంచి 8 నెలల వరకు ఒకే రాశిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలా ఈ రాహువుల యొక్క శని సంచారాన్ని అనుసరించేటువంటివి సంవత్సర ఫలితాలు. మరి ఈ ఫలితాలకి, రోజువారి ఫలితాలకి తప్పకుండా చాలా తేడా ఉంటుంది. నెలలో ఓవరాల్గా చెప్పే ఫలితాలు, నష్టము, వ్యాపార లాభము, వ్యాపార నష్టము, వివాహ నష్టము, వివాహ లాభము చెప్తున్నప్పుడు ఓవరాల్గా ఆ నెలలో, ఓహో ఈ నెలలో వివాహ సంబంధాలు ఆటంకాలు ఉంటాయి విషయం. మరి రోజువారి ఫలితాలు చూసుకున్నప్పుడు తప్పనిసరిగా మీకు ఈ రోజున మధ్యాహ్నం నుంచి వివాహ సంబంధ విషయాలు అనుకూలతలు అని చెప్పడం అర్థం ఏంటి, అక్కడ మీకు కుజ, చంద్ర, గురు, బుధ మరియు శుక్రగ్రహాల యొక్క అనుకూలత అక్కడ ఉండవచ్చును, ఆ రోజున అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మనకి తప్పకుండా ఆ చర్చలు సఫలవంతమయ్యే అవకాశం, ఆ ఉద్యోగంలో అనుకూలత పొందే అవకాశం ఉంటుంది. కానీ ఓవరాల్గా వన్ మంత్ మొత్తంలో కూడా ఏమైనా ఉంటుంది, గురుడు బాలేడు కాబట్టి, బుధుడు బాలేడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీకు ప్రమాదం వచ్చేటువంటి అవకాశం ఉంది, ఉద్యోగంలో నష్టాలు ఉన్నాయి అంటే ప్రయత్నాన్ని ఎక్కువ చేయమని చెప్పడం. నేను భయపెడుతున్నాను అని ఎప్పుడైనా అనుకోకండి. జాతకంలో భయపెట్టేది అనేది ఏముండదండి, కేవలం మీకు ఒక రకమైనటువంటి సూచన చెప్పడం, జాగ్రత్తలు చెప్పడం అనేది నా ఇంపార్టెంట్. నా యొక్క భావన కూడా మిమ్మల్ని ఏదో తప్పుడు దారిని పంపించేటువంటి ప్రయత్నం లేదు నా దగ్గర. ద బిలీవ్ సైన్స్ మోర్ దెన్ సైన్స్, శాస్త్రం అనేది చాలా ఇంపార్టెంట్, సైన్స్కి అందనటువంటిది, సైన్స్కి కూడా అందనటువంటిది శాస్త్రం. కాబట్టి ప్రత్యక్షంగా నిరూపించలేకపోయినా దీన్ని అనుసరించడం వల్ల మన ప్రయోజనం బాగా ఉంటుంది. నమ్మకం వేరు, మూఢనమ్మకం వేరు. నమ్మకంతో ఏ పనైనా సాధించేటువంటి అవకాశం ఉంటుంది. ఓ క్రీడాకారులు క్రీడలో జయాన్ని పొందాలంటే తప్పకుండా తన పట్టుదల కావాల్సిందే. కానీ జ్యోతిషంశంలో వాడికి బాగలేని రోజున వెళ్ళి నువ్వు క్రీడల్లో పాల్గొనంటే ఏం పాల్గొంటాడు, ఒక రోగం వచ్చినటువంటి వ్యక్తిని, అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిని పోటీ పందాలకు పంపినట్టు ఉంటుంది. కాబట్టి జాతకంలో కూడా ఒక మంచి రోజు, ఆ రోజున మీకు బాగలేదని చెప్పడం ఉద్దేశం ఏంటి, మిమ్మల్ని పోటీలలో పాల్గొనవద్దని కాదు, అతి జాగ్రత్తలు తీసుకోమని, బిఫోర్ ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అన్న భావనతో మేము చెప్పేటువంటి ఫలితాలు ఇవ్వాలి. కాబట్టి మేము చెప్పేటువంటి జ్యోతిష అంశాలని అనేకమైనటువంటి గ్రంథాల ద్వారా, మానసాగరం, జ్యోతిష పరిచయం, జ్యోతిర్విజ్ఞాన సంస్థ, జ్యోతిర్విజ్ఞాన సంబంధమైనటువంటి పుస్తకాలని, అరిషడ్ వర్గాల్ని, షోడశ వర్గాల్ని ఇవన్నీ అనుసరించి చెప్పేటువంటి విధానం, షోడశ వర్గులు ఇవన్నీ కూడా పరిశీలన చేయాలి, భావచక్రాన్ని పరిశీలన చేయాలి, భావ ఫలితాలు ఉన్నాయి, భావాధిపతి ఎలా ఉన్నాడు, అనేక రకాల అంశాలు ఉంటాయి దీంట్లో.
ఇవన్నీ కూడా కాంక్లూడ్ చేసుకొని మేము యోహో ఈ గురుడి ఈ డిగ్రీలో ఇలా ఉన్నాడు కాబట్టి ఈ ఫలితం ఉంటుంది వీరికి, ఈ విద్యాకారకుడు బలంగా ఉన్నట్టు విద్య ఉంటుంది, విద్యాస్థానంలో శని ఉన్నాడు కాబట్టి నష్టం ఉండవచ్చు, శని వల్ల లాభం ఉండవచ్చును, ఇలా అనేక రకాల గ్రహ సంయోజనాన్ని సంయోగాన్ని కనిపించి దాన్ని మేము పరిశీలించి చెప్పేటువంటి ఫలితాలు ఇవి. అంతే తప్ప నోటికొచ్చిందల్లా వాగడానికి మేము టీవీలలో డబ్బులు ఇచ్చి ప్రచారం చేసుకునేటువంటి గ్రూప్ నాది కాదు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తిస్తారని, ప్రచార ఆర్భాటాల కన్నా నేను చెప్పేటువంటి ఫలితాలు మాత్రమే నాకు నేను మీ అందరికీ కూడా అనుకూలంగా మరలాలని, మిమ్మల్ని భయపెట్టినటువంటి విషయాలు కూడా మీకు అనుకూలంగా మరలి మీ యొక్క ప్రయోజనాన్ని శుభ ప్రయోజనాలు పొందాలనే ఆకాంక్షతోనే మీకు ఇవి చెప్తున్నాను తప్ప నేను మిమ్మల్ని ఏదో ఆరోగ్యం బాగాలేని వాళ్ళు ఇబ్బంది అవుద్దని, ఈ సంవత్సరంలో ఈ నెలలో బాగలేకపోతే బాగలేదని చెప్పడం నా ఉద్దేశం కాదు. బాగలేదు అంటే ఎక్కువగా పరిశోధన, దాని పరిశీలన, ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. బాగుందన్నప్పుడు హాయిగా మీ యొక్క కార్యక్రమాన్ని 10 రూపాయలు పెట్టుబడి అధికంగా పెట్టండి, వ్యాపారాన్ని చేసేటువంటి ప్రయత్నాన్ని చేయండి. విద్యావంతులు కూడా అలాగే ఉంటారని, ప్రతి విషయంలో ప్రస్ఫుటమైనటువంటి ఆలోచన విధానం వల్ల తప్పకుండా ముందడుగు వేయండి. జ్యోతిష అంశాల ద్వారా కూడా భగవత్కృపా కటాక్షాలు, గ్రహ అనుకూలత మీకు అందరికీ ఉండి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు, అందరికీ నమస్కారం. ఈరోజు మనము 2019 నవంబర్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి మాస వారి ఫలితాల గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషరాశి వారి లాగానే ఈ రాశి వారికి కూడా కుజుడు బుధుడి యొక్క వ్యతిరేకత ఎక్కువగా ఉన్నందువలన ఈ మాసం కూడా మీకు ఇబ్బందులు ఎక్కువగా తప్పకపోవచ్చును. కుటుంబపరమే చికాకులు, వివాహాది నిశ్చయతాంబూలాదుల్లో వ్యతిరేకతలు, లేనిపోని ఖర్చులు, అవమానాలు, ఉద్యోగంలో ఇబ్బందులు, పనిగట్టుకొని ఇతరుల నుంచి వ్యతిరేకత పొందుకోవడం, అహంకారం, ప్రతి పనిలో లేనిపోని వివాదాలని వెతుక్కోవడం. వృషభరాశి వారికి కూడా లేనిపోని వివాదాలని వెతుక్కునేటువంటి అవకాశం. అనైతిక కార్యక్రమాలు, దుష్టుల సాంగత్యం, ఎవరికి పడితే వారికి ధనాన్ని అప్పుగా ఇవ్వడం, కుటుంబపరమైనటువంటి పరువు భంగం కలిగించే అవకాశం, పనికి మాలిన పనులలో ముందుకెళ్ళడం, స్నేహితులు అనేవారు పూర్తి స్థాయి దుష్టులు అని చెప్తున్నాను నేను. ఈ రాశి వారికి ఈ మాసంలో స్నేహితులు అనేవారు పూర్తి స్థాయిలో మిమ్మల్ని భ్రష్టు పట్టించేవారు. స్నేహితులు అనుకునేవారు బ్రాకెట్లు దుష్టులను పెట్టుకోండి, వారి వల్ల విద్యా నష్టం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం, దొంగతనం చేయడం, అంటే వారికి సహకరించడం, చిన్నదైనా సరే దుష్కర్మ ప్రీతి అంటారు దీన్ని, అంటే చెడ్డ పనులకి ఇష్టపోవడం, ఇష్టం కలగడం. పనికి మాలిన ప్రయాణాలు, అసలు ప్రయాణమే అవసరం లేదు కానీ దానివల్ల సమయాన్ని వృధా చేసుకోవడం, విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోవడం, అనేక రుగ్మతలు, అంటువ్యాధులు, చర్మ సంబంధమైన, శిరో సంబంధమైన, నేత్ర సంబంధమైన, ముక్కు సంబంధమైన, చెవి ముక్కు గొంతు ENT ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి, అంటువ్యాధులు ప్రబలే అవకాశం, అన్యస్త్రీ అన్యపురుష పరిచయం నష్టాన్ని కలిగించడం, విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి కన్సల్టెన్సీ ఆధారపడి చేసే ప్రయత్నాలు నష్టాన్ని పోవడం, కాకపోతే పెద్దవాళ్ళు తెలియకుండా ఒక కన్సల్టెంట్ వాడని చెప్పేసి ఇంకో కన్సల్టెన్సీ మీరు అప్లై చేస్తారు, వాడు మోసం వీడు మోసం ఇద్దరి వల్ల మోసపోయేటువంటి ప్రమాదం, ఈ వివాహాది నిశ్చయతాంబులో జరిపించేటువంటి మ్యారేజ్ బ్యూరోల వల్ల కూడా మోసపోయే ప్రమాదం, ఎవరినో ఒకళ్ళని అంటగట్టే అవకాశం, అంటే తప్పుడు సమాచారాన్ని ఇరు వర్గాలకు ఇవ్వడం, లేనిపోని అగాధాలు, అనవసర ప్రయాణాలు, విద్యా నష్టం, విద్యార్థులకి విద్యపైన నిర్లిప్తత, 10 రోజులు మీరు కాన్సన్ట్రేషన్ బుక్స్ మీద పెట్టండి. ఈరోజు జరిగేటువంటి ఫలితాల్లో విద్యా నష్టం అని చెప్తున్నాను కదా, ఈ 10 రోజులు కాన్సన్ట్రేషన్ వల్ల హైగ్రీవుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల పరిపూర్ణ విద్యాప్రాప్తి మీకు ఉంటుంది. జ్యోతిష్యం అంటే ఇదే సూచన, ఇలా ఉంది మార్చుకోండి, మీ ప్రయత్నాన్ని గట్టిగా చేయండి, ఆ మనోధైర్యాన్ని నింపుకోవడం, జ్ఞాన సమపార్జన చేసుకోవడం, దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది, తప్పకుండా అనుకూలత ఉంటుంది. విద్యా నష్టం ఉంటుంది, బ్యాక్లాగ్స్ అన్ని పేరుకుపోతాయి, విద్య మీద అనాసక్తత, శత్రుల వలన ఇబ్బందులు, దృష్టి దోషాలు, గృహ సంబంధమైన పనులు మొదలెడతారు, అవి ఆలస్యమవుతూ ఉంటాయి, ఆ మేస్త్రి మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటాడు, ఏదైనా కోర్టు వివాదాలు ఉంటే దానికోసం లాయర్ని పెట్టుకుంటారు, ఆ లాయర్ కాస్త ఎదుటి లాయర్తో కనెక్ట్ అవుతాడు, మీ కార్యక్రమాన్ని పొడిగిస్తూనే ఉంటాడు, ఎవ్రీ మంత్ ఫీజు కడుతూనే ఉండాలి మనం. పోలీసు వాడు వస్తాడు, పోలీసు వాళ్ళకు కూడా 10 రూపాయలు ఇస్తూనే ఉండాలి, అందరు పోలీసు వాళ్ళు ఉంటారని కాదు, మీ కర్మకి అటువంటి పోలీసు, దుష్టులైనటువంటి పోలీసు మీకు తారసపడతాడు, ధన నష్టం జరుగుతూనే ఉంటుంది, అంటే మీ డబ్బు పోయి ఉంటుంది, మీరు కంప్లైంట్ ఇస్తారు, ఆ మొహానుభావుడు వస్తాడు పోలీసు వాడు, వాడు కర్ణాటకలో ఉన్నాడు, లేదా వాడు బెంగళూరులో ఉన్నాడు, లేదా వాడు మహారాష్ట్రలో ఉన్నాడు, వాడిని పట్టుకోవడానికి వెళ్ళాలి, డబ్బులు ఇవ్వండి, అందరు పోలీసు అలా ఉంటారని కాదు, అలాంటి పోలీసు మీకు తారసపడి ధన నష్టాన్ని కావించడం, అంటే ఒక నష్టానికి ఇంకొక నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, ఇక్కడ లంచగుండుగా పట్టుబడే అవకాశం. నీటి పారుదల శాఖ, విద్యుత్ శాఖ, విద్యాశాఖ మరియు హాస్టల్ వార్డెన్స్ లాంటి వాళ్ళు,
అలాగే మత్స్యశాఖ లాంట్లో మత్స్యశాఖ ఇందులో పనిచేసే ప్రభుత్వ అధికారులు మహానుభావులు పై ఆఫీసర్లే లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశం ఉంటుంది. పై ఆఫీసర్లే లంచగొండలుగా పట్టుబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి, అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఉద్యోగ భంగం, ప్రాజెక్టు ఉన్నవారిని బెంచ్ మీద తీసుకురావడం, చిత్ర నిర్మాణ రంగంలో నష్టాలు, లేనిపోని ఇబ్బందులు, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ప్రతి చోట వ్యతిరేకతలు, మానసిక వేదన, మనోవేదన, శారీరక రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. అకాడమిక్ ఎడ్యుకేషన్లో కూడా ఉత్తీర్ణత శాతం తగ్గిపోవడము లేదా బ్యాక్లాగ్స్ అని పేరుకుపోవడం జరిగిపోతుంది. ఈ మాసంలో మీ పరీక్షలు ఉంటాయి, ఈ పరీక్షలకు పూర్తి స్థాయిలో సంసిద్ధత అయ్యేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. విదేశీ ప్రయాణం కూడా మంచిది కాదు. దాదాపుగా వీరికి అనేక రకాల చికాకులు కలుగుతాయి. విదేశాలకు వెళ్ళే ప్రయాణం విమాన ప్రమాదం సంభవించవచ్చును, ఒక దగ్గర కాసిన ఒక దగ్గర దిగవచ్చును, లేనిపోని ఇబ్బందులు, అనేక రకాల వస్తువులు చేజారిపోవడము, పాస్పోర్ట్ లాంటిది పోగొట్టుకోవడం, కళాశాల గమ్యమైన విషయంలో తప్పుడు సమాచారం రావడం, ఇలా అనేక రకాల ఇబ్బందులు పొందుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని చేయకపోవడం మంచిది. వాగ్దోషం, ప్రతి విషయంలో కూడా మాట్లాడిన ప్రతి విషయం కూడా వాగ్దోషాన్ని పొందుతుంది. అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. సోదరులతో విభేదాలు, వాహన ప్రమాదం, మద్యపాన సేవనం, విద్యా నష్టం, ఉద్యోగ భంగం, దైవదూషణ, లేనిపోని అబద్ధాలు ఆడాల్సిన అగత్యం ఏర్పడడం, తల్లిదండ్రులు సఖ్యత లేకపోవడం, ప్రతి చోట వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం రావడం, ఉన్నత వ్యక్తిత్వం కాస్త దిగజారిపోవడం, రాజకీయ రంగంలో అనిశ్చితి, ఏదైనా చిత్ర నిర్మాణం చేయాలనుకుంటే పూర్తి స్థాయి నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశాలు, ప్రతి పనిలో అలసత్వం ఎక్కువగా ఉంటుంది, దైవదూషణ, బ్రాహ్మణ దూషణ, ఘర్షణ వాతావరణం, రోగము, అనారోగ్యము, అంటువ్యాధులు, రుణపీడ, మీకు ధన వివాసిన వాళ్ళు ఎవరు ఇవ్వకపోవడం, తీసుకున్న వాళ్ళు మాత్రం ఒత్తిడి ఎక్కువగా గురి చేయడం, అనవసర రైతులకి మీరు డబ్బును వృధాగా ఖర్చు పెట్టడం, రైతులకి పంట నష్టం, అంటే చెదల వల్ల, పురుగుల వల్ల, జంతువుల వల్ల రైతుకి, రాసిన రైతులకి పంట నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. రైతు సోదరుల్లో అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. భార్యాభర్తల మధ్య కూడా వ్యతిరేకత ఎక్కువగా ఉన్నాయి. ప్రేయసీ ప్రియులు విడిపోయేటువంటి అవకాశాలు, ప్రతి చోట అసమర్థులుగా కనబడతారు. ఆస్తి నష్టం, ఉద్యోగ భంగం, వ్యవహార భంగం, మాట పోవడం, విదేశీయాన ప్రయాణ నష్టం, స్వదేశాల్లో కూడా ప్రయాణ నష్టము, తీర్థయాత్ర సేవన కూడా మీకు ప్రమాదాన్ని కలిగించవచ్చును. ఈ మాసంలో మీరు దగ్గరగా ఉన్నటువంటి నదీ స్థానానికి మాత్రం వెళ్ళండి, దగ్గరగా ఉన్నటువంటి సముద్ర స్థానానికి మాత్రం వెళ్ళండి. తప్ప లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటువంటి నదీ స్థానం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే ఆ గంగమ్మ తల్లిని స్మరణ చేసుకుంటూ ఇక్కడే తలస్నానం చేయండి, పర్వాలేదు. అంటే కార్తీక స్నానాలు చేసేవాళ్ళు. కానీ ఈ మాసంలో మీరు తప్పకుండా శివుడికి ఉపవాసం, ప్రతి సోమవారము కఠినమైనటువంటి ఉపవాసాన్ని పెట్టండి. పూర్తిస్థాయి ఏకాగ్రత శివుడి మీద ఉంచండి. శివుడి సహస్రనామ పారాయణ చేయండి. ప్రతి సోమవారం కూడా శివుడి సహస్రనామ పారాయణ చేయడం మంచిది. ఎవరికైనా బ్రాహ్మణుడికి బిల్వదళము, రాగి చెంబులో నీళ్లు ఉంచి దానంగా ఇవ్వండి. బిల్వదళాలు కూడా స్వామివారి పూజ నిమిత్తమయ్య బ్రాహ్మణుడికి ఇవ్వండి. యవలు దానం చేసుకోండి. యవలు ధాన్యం ఉంటుంది, యవలు అనే ధాన్యం, ఆ యవల ధాన్యాన్ని కూడా ఈ మాసంలో దానంగా ఇవ్వండి. చాలా అనుకూలత ఉంటుంది. భగవన్ నామస్మరణ వల్ల ప్రశాంతత, కార్యజయము లాంటివి ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో ఉన్నటువంటి వ్యక్తులకి లేనిపోని అపవాదులు క్రియేట్ చేసుకోకండి. మీ రహస్యాలు ఎవరికి చెప్పకండి. ఇతరుల రహస్యాలని పొందాలన్న తపన కూడా మీకు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని అపవాదాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. మాతృ సంబంధ వర్గీయుల నుంచి విరోధ భావన, పితృ సంబంధ వర్గీయుల నుంచి ఆస్తి పంపకాల్లో అసమానతలు, కోర్టు తీర్పులు వ్యతిరేకంగా రావడం, ధన నష్టము, అప్పనంగా అనగా ఎవరి నుంచైనా ధనం అడిగినట్టయితే ధనం రాకపోవడం, స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో గుప్తుల ద్వారా దీని అప్పనంగా వచ్చేటువంటి సొమ్ము అంటారు, అలాంటి ధనం మీకు వచ్చేటువంటి అవకాశాలు ఏమాత్రం కనబడటం లేదు. అంటే బద్ధకం ఎక్కువగా ఉంటుంది. అంటే శరీరానికి అధికమైనటువంటి సుఖాన్ని కలిగించే ప్రయత్నాన్ని చేస్తారు, అది నష్టాన్ని కలిగిస్తుంది. కార్యాచరణలై కార్యోన్ముఖులై ఉన్నందువల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. భగవన్ నామ స్మరణ, శివారాధన, యవలు దానము, సోమవారం విశిష్టమైనటువంటి రోజున తప్పకుండా ఉపవాసము, బిల్వదళాలతో స్వామివారి అర్చన, విష్ణు సహస్రనామ పారాయణ తప్పకుండా ఆచరించండి. ఈ రాశి వారికి అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో, ఆర్థిక, విద్య, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, కుటుంబపరమైనటువంటి విషయాలలో, విద్యా సంబంధ విషయాల్లో, చిత్ర నిర్మాణ రంగంలో కూడా అనుకూలవంతమైనటువంటి ధనప్రాప్తి, రాజకీయ రంగంలో ఎదుగుదల ఉండాలని ఆశిస్తూ, సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం, న్యాయేన మార్గేణ మహిమహేషాః, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు.